నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలంలోని కుకునూరు గ్రామానికి సంబంధించిన మాలమాదిగా బేడ బుడగ జంగం కులాల మధ్య దళిత బంధు పథకం గురించి గొడవ జరిగింది. కుకునూరు గ్రామంలోని మాలమాదికలు కుకునూరు గ్రామ బేడబుడగ జంగాలపైన దాడికి దిగారు. దళిత బంధు మీకు వర్తించదు, బేడబుడగ జంగాలు కాదు, ఎస్సీలు అంటే మాలమాదికలే, ఈ పథకానికి మీరు ఎలా అర్హులు అంటూ మాలమాదికలు కుకునూరుకు చెందిన బేడబుడగ జంగాలపైన దాడికి దిగారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర బేడబుడగ జంగాల హక్కుల దండు అధ్యక్షులు చింతల రాజలింగం ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని ఎస్పీకి, కలెక్టర్కు బేడబుడగ జంగాల కులానికి దళిత బంధు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధుల మోహన్, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర రాజకీయ కార్యదర్శి విభూది నరసింహులు, డిగ్రీ భారతీయ జనతా పార్టీ యువ నాయకులు అశోక్ సాతుల మరియు జిల్లా ఉపాధ్యక్షులు టేకు అర్జున్, బేడబుడగ జంగం నాయకులు పాల్గొన్నారు.